షలోం. ప్రస్తుతానికి మనం చూస్తున్నది అబ్రహాము సహోదరుని కుమారుడైనటువంటి లోతు గారి భార్య యొక్క ఉంపు సమ్మాని మనం చూస్తూ ఉన్నాం. ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మను కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో లోతుగారి గురించి మరియు లోతుగారి కుటుంబము గురించిన వివరాలను తెలుసుకుందాము. ఈ లోతు తెరహు గారి కుమారుడును అబ్రాము గారి సహోదరుడైన హారాను గారికి కుమారుడు. లోతు గారి చిన్నతనమందే తన తండ్రి అయిన హారాను మృతి పొందుట వలన అతడు అబ్రాము గారి యొక్కనే పెరిగాడు. తన యవ్వన కాలములో ఉన్న లోతునకు ప్రస్తుతం ఇరాక్ దేశముగా పిలువబడుతున్న కల్దీయుల ఊరను ప్రాంతమునకు చెందిన అదో లేదా ఎదిత్ అనే స్త్రీతో వివాహమయ్యింది. వారికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. కొంతకాలమైన తరువాత దేవుని దర్శనమును పొందుకుని దేవుని చిత్త ప్రకారము ప్రస్తుతము దక్షిణ తూర్పు టర్కీ దేశముగా పిలువబడుతున్న హారాను దేశము నుండి కనాను దేశమునకు బయలుదేరిన అబ్రాము గారితో కూడా కలిసి లోతు తన కుటుంబము వారు సంపాదించిన సమస్తమును వెంటబెట్టుకుని తమ ప్రయాణమును కొనసాగించారు. అలాగున వారు నెగెబు అనగా దక్షిణ పాలస్తీనాకు సమీపముగా ఉన్నటువంటి బేతేలునకును హాయికిని మధ్య కలిగిన ప్రాంతముల యందు గుడారములు వేసుకుని అక్కడ నివసించారు. కొంతకాలమైన తరువాత అబ్రాము పశువుల కాపరులకును మరియు లోతు పశువుల కాపరులకును కలహము కలుగగా వారిద్దరూ వేరైపోయారు. లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటినీ చూచి సొదొమ గొమొర్రా పట్టణములను కోరుకుని అక్కడ నివసించుటకు ప్రయాణమును చేశారు. ఈ సొదొమ గొమొర్రా పట్టణములు చూచుటకు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను పచ్చగా నీళ్లు పారు దేశమై ఉండేది. కానీ ఈ సొదొమ మనుషులు మాత్రం బహుదుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండి చెడ్డ కార్యములను చేసేవారు. లోతు తనకు కలిగిన సమస్తమును ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తమ గుడారములు వేసుకున్నారు. అయితే యెహోవా దృష్టికి సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము ఆయన హృదయమునకు బహుభారమైనది గనుక వాటిని నాశనము చేయుటకు యెహోవా తన దూతలను పంపెనన్న విషయము అబ్రహాము తెలుసుకుని అతడు లోతు నిమిత్తము యెహోవాను బతిమాలు కొనగా దేవుడు అబ్రహాము మనవిని అంగీకరించి తన దూతలను పంపి లోతును వారి కుటుంబమును త్వరపరచి ఆ ఊరి దోష శిక్షలు నాశనము కాకుండుట కొరకు వారిని వెలుపలకు తీసుకుని వచ్చి మీ ప్రాణములను దక్కించుకున్నట్లు
పారిపొమ్ము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవకము. నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్ము అని హెచ్చరించగా లోతు యెహోవాను వేడుకొని సమీపముగా ఉన్న సోయరునకు వచ్చారు. వారు సోయరునకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించగా అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానములంతటినీ ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను సహితము నాశనము చేశారు. అయితే లోతు భార్య అయిన అదో మాత్రం అవిధేయురాలై అతని వెనుక నుండి తిరిగి చూచి యెహోవా శిక్షకు గురై ఉప్పు స్తంభముగా పాతిపెట్ట నలవి కాని శవముగా ఇప్పటికిని అలాగునే నిలిచి ఉంది. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నది ఆ లోతుగారి భార్య అయిన అదో లేదా ఎదిత్ గారి యొక్క ఉప్పు స్తంభాన్ని. దేవుని మాటకు విధేయత చూపక పోవుట వల్ల ఎంత భయంకరమైన పరిస్థితులు కలిగాయో చూడండి. ఇది జరిగిన తరువాత లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరి కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమునందున్న ఒక గుహలో నివసించారు. ప్రస్తుతానికి మనము చూస్తున్నది ఆ గుహనే. గుహలోనే లోతు గారి ఇద్దరు కుమార్తెలు లోతునకు ద్రాక్షారసమును త్రాగించి అతడు మత్తుడై ఉన్నప్పుడు అతనితో పాపము చేసి ఇలాగున తమ తండ్రి వలన తన ఇద్దరి కుమార్తెలు గర్భవతులయ్యారు. కొంతకాలానికి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడు. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడు. ఇందును బట్టి దేవుడు నిత్యము ఈ అక్రమ సంతానాన్ని ద్వేషించుచున్నారు.
ప్రియ దైవ జనాంగమా, దేవుని మాటకు అవిధేయత చూపించిన లోతు కుటుంబమంతా ఎలాగున నష్టపోయారో చూచాము కదా. నేటి నుంచైనా మనమంతా ఆయన మాటకు పరిపూర్ణమైన విధేయతను చూపించి ఆయన ద్వారా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి ఆయన నిత్యమైన కృపను పొందుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మర్చిపోకండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.